అండ్ నానిగారు నాగ చైతన్య గారు విజయ్ దేవరకొండ ముగ్గురితోనూ వర్క్ చేశారు మీరు. ముగ్గురు సీనియర్ యాక్టర్సే, బట్ ఈ యాక్టర్స్లో తీసుకుంటే నేను నెక్స్ట్ ఈ హీరోతో చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించిన హీరో ఎవరు సార్ ఈ ముగ్గురులో మీకు, వీళ్ళు ఇంకా వర్క్ చేస్తే బాగుంటుంది? నెక్స్ట్ ఈ సినిమా ఒకసారి నా రిలేషన్షిప్ స్టార్ట్ అయితే అండి కథ కుదరాలే కానీ వేరే కారణాలు ఇంకేమన్నా వచ్చేయకపోవడానికి, ఎందుకంటే నేను ఇష్టపడతాను వాళ్ళు కూడా నన్ను ఇష్టపడతారు బేసికల్గా, నేను పాజిటివ్గా ఉంటాను ఏదైనా ఉంటే హానెస్ట్గా చెప్తాను. సో నాకు వచ్చింది వచ్చింది చెప్తాను, రాని రాని రాదని చెప్తాను, డెస్టిన్ ఆఫ్లో వదిలేస్తాను. సో ఇప్పుడు ఎప్పుడైనా వెళ్తాం, ఎప్పుడైనా నాన్నగారికి ఎప్పుడైనా నా దగ్గర మంచి కాదని రోజు గంట కూడా పడుతుంది డెస్టిన్ తీసుకోవడం. అలాగే చైతన్య గారు విజయ్తో కూడా సూపర్ సింగర్ ఉంది. అంటే మనం ఈ సినిమా మీరు ఖుషి అనుకున్నారు ఫస్ట్ తెలుగులోనే స్టార్ట్ చేశారు కదా సార్, బట్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ని కాకుండా మీరు మలయాళం మ్యూజిక్ అది హృదయం సాంగ్ సాంగ్ విని సెలెక్ట్ చేశాను అన్నారు, సో మన తెలుగు వాళ్ళకన్నా హీఈస్ ద బెస్ట్ అని మీకు ఎందుకు అనిపించింది? తెలుగు వాళ్ళకన్నా బెస్ట్ అని తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు మలయాళం వాళ్ళు అంటే ఏం లేదండి, కలిసిపోయింది ఏం చేసినా కూడా ఇండియా మొత్తం తెలిసేలాగా మన పని మనం బాగా చేయాలి. దీంట్లో ఈ సినిమా నేను ఏమనుకున్నానంటే కంపోజర్ నాతో ఎంత కావాలంటే అంతసేపు ఉండాలి, సో కొంచెం న్యూ కమర్లా మంచి మ్యూజిక్ ఇస్తూ కొంచెం న్యూ కమర్ నా సినిమా మాత్రమే చేస్తూ ఆ టైం ఉంటే కంప్లీట్ గా మ్యూజికల్ గా ఎక్స్ట్రానరీగా ఉండాలి ఆల్బమ్ అనేది ఫస్ట్ ఫిక్స్ అయ్యాను. రోజా సాంగ్ వన్ డే అరాజ టూ డేస్, కానీ ఖుషికి 18 వర్షన్ చేసాం, 18 వర్షన్స్ ఖుషి టైప్ సాంగ్ నచ్చట్లా ఇంకా ఏదో కావాలి. సో బికాస్ ఆఫ్ హేషన్ అతను కంప్లీట్ గా డెడికేటెడ్ గా ఉండిపోయాడు కాబట్టి నాతో టైం దొరికింది. సో నేను ఏ పర్పస్ కోసం అయితే నేను హిషామ్ దింపాను ఆ పర్పస్ ఈ సినిమాకి నెరవేరు. డైరెక్టర్కి కంపోజర్కి మనిషిలో ఆ టైం మినిమం టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో పైగా ఏంటంటే ఒక చిన్న కొత్త సాంగ్ ఏదో చూద్దాం అని ఒక ఫీలింగ్, అంతే తప్ప తెలుగులో పని చేయకూడదు అలాగే లేదు. నేను సమన్ గారితో వర్క్ చేశాను, ముందంతా గోపి గారితో, బట్ సాంగ్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా మంచి ఇంపాక్ట్ వచ్చింది సార్ సాంగ్స్ కూడా మాత్రం. నెక్స్ట్ సార్ ఇక్కడ వీళ్ళిద్దరు సమంత గారు కానీ విజయ్ దేవరకొండ గారు కానీ తీసుకుంటే ప్రీవియస్ మూవీస్ ఫెయిల్యూర్లో ఉన్నారు వాళ్ళు, లైక్ వాళ్ళకి అన్ని సక్సెస్ లేదు. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవింద ఆ బ్రదర్ సక్సెస్ లేదు, సమంత గారికి కూడా అదే పొజిషన్. సో వీళ్ళిద్దరినీ కలిపితే సినిమా ప్లస్ అవుతుంది అని అనిపించిందా మీకు? సినిమా రిలీజ్ అవ్వకుండా మాకు స్టార్ట్ అయిపోయింది అంతే కదా, టూ ఇయర్స్ ముందు వస్తుంది కదా అప్పుడు చేయాలనుకున్నాం కదా. శామ్ గారికి మొత్తం అయిపోయిన తర్వాత చెప్పాను కదా, మనం ఇప్పుడు పనిచేస్తున్న సినిమాని బాగా చేస్తాం లేదా దాని మీద కదా అనుకుంటాం, మన గత సినిమాలు రిజల్ట్కి ఈ సినిమాకి సంబంధం ట్రేడ్ వైజ్ కొంత ఉండొచ్చేమో, కానీ కష్టం అప్పుడు అదే సినిమాకి అదే కష్టం కదా. ప్రతి ఇంటర్వ్యూకి ఒకే ఎనర్జీ తెలుతారు కదా బాగా చేయాలి ఇంటర్వ్యూ అని ఎట్లయినా మంచి హిట్ కొట్టి విజయ్ గారు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఒక ఆకర్షణ ఉంటుంది కొంచెం. ఇప్పుడు విజయ్ గారిని ఇష్టపడే వాళ్ళందరూ సూపర్ బ్లాక్ బస్టర్తో హ్యాపీ చేయాలి, శ్యామ్ గారు ఇంత హెల్త్ ఇష్యూస్ లో ఆవిడ ఒక మచ్ నీడెడ్ బ్లాక్ బస్టర్ ఇస్తే ఆవిడ హ్యాపీ ఉంటారు, వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉండడానికి నా స్క్రిప్ట్ కారణం అయిందని నాకు హ్యాపీనెస్ ఉండదు, ఖుషి ఇవన్నీ జరగడానికి కష్టపడతాం గతం గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్ళాలి. బట్ ఈ సినిమాకి సమంత గారు అంటే ఏం మాయ చేసేవాళ్ళు ఎలాగ ఒక ఇన్నోసెంట్ అండ్ లవ్ లుకింగ్ గర్ల్ గా ఉందో ఇందులో చూస్తే ఆఫ్టర్ లాంగ్ టైం అలా చూస్తున్నట్టుగా అనిపించింది, ఏమన్నా వేరియేషన్స్ ఉన్నాయా కొంచెం అలాంటి క్యారెక్టర్ లో టచ్ అవుతారా ఇందులో ఏమన్నా ఏ మాయ చేసేవికి ఖుషిలో ఖుషిలో మెచ్యూర్ స్టోరీ ఖుషిలో ఏమైనా చేసేవాళ్ళు అప్పుడు శ్యామ్ గారు చేసే టైంకి
ఆల్మోస్ట్ తన ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా అది కంప్లీట్ గా ఒక థిన్ లేయర్ అండ్ లవ్ స్టోరీ కంప్లీట్ ఒక క్లాసిక్ లవ్ స్టోరీ ఇమాజిన్ దీంట్లో ఏంటి ఫ్యామిలీస్ లేయర్స్ మ్యారీడ్ విమెన్ లేయర్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లోనేమో బబ్లీగా ఒక గర్ల్ క్యారెక్టర్ ఉంటుంది సో టూ మెనీ లేయర్స్ ఇప్పుడు ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ కి అన్ని క్యారెక్టర్ని అలా ఊదిపరేస్తారు అన్నమాట సినిమాలు చేసిన తర్వాత నాకేంటంటే పర్సనల్ గా నేను ఎక్సైట్ అయింది రేపు ఆడియన్స్ అందరూ చూసేది శామ్ గారు ఇంకేంటే ఇన్ని సంవత్సరాల ప్యూర్ లవ్ స్టోరీ ఆ లవ్ బై బ్యూటిఫుల్ సాంగ్స్ లో చూసాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వచ్చేప్పుడు కూడా చాలా గ్యాప్ తీసుకున్నారు సార్ అప్పుడు ఏమైనా సజెస్ట్ చేశారా హీరోయిన్ చేంజెస్ చేయాలి టైం టేకింగ్ వస్తుంది కదా ఎక్కడ కూడా థాట్ రాలేదు నేను నిజంగా చెప్తానండి ఒక్కరోజు నేను షూటింగ్ చేస్తున్నా కూడా నేను వేరే హీరోకి వెళ్ళాను శ్యామ్ గారితో మేము వన్ మంత్ అయిపోయిన తర్వాత ఆవిడకి ఇష్యూ వచ్చింది మెసేజ్ షూటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యి వన్ మంత్ అయిపోయింది సూపర్ అయింది షూటింగ్ కాశ్మీర్ లో లోకల్ షెడ్యూల్ మొదలు పెట్టినప్పుడు వచ్చింది సాంగ్ చేస్తా ఉంటే అప్పుడు తెలిసింది ఇప్పుడు మెసేజెస్ వచ్చినాయి నేనేమంటున్నానంటే శ్యామ్ గారే నా సినిమాలో హీరోయిన్ అని నేను అనుకున్న తర్వాత ఒకరోజు షూటింగ్ చేసినా కూడా ఇది వచ్చిన కూడా నేను అదే టైం ఆగేవాడిని అంటున్నా శ్యామ్ గారి కోసం వెయిట్ చేసేది అండ్ ఈ సినిమాలో ప్రమోషన్స్ లో భాగంగా కొత్తగా మొదలు పెట్టారేమో అనిపించింది అంటే విజయ్ దేవరకొండ గారు ఆవిడకి కాల్ చేయడం వీడియో కాల్స్ చేయడం అవి బయటికి రిలీజ్ చేయడం సో ఇవన్నీ ప్రమోషనల్ లో భాగమేనా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య వస్తుందా ఎప్పుడు ఏం చేసినా విజయ్ నెవర్ బిఫోర్ ఆలోచిస్తాడు ఈవెన్ సినిమాలో కూడా ఏదైనా కొత్తగా ఉండాల్సి ఒక పాట కానీ ఒక మాట కానీ ఒక స్టేజింగ్ కానీ చాలా కొత్తగా ఉండాలి ఇంతకు ముందు చేసింది 100 సార్లు వర్కౌట్ అయినా కూడా కొత్తదే చేద్దాం అది వర్కౌట్ అయితే అవుతాం అని తెలియదు బట్ లెట్స్ డూ న్యూ థింగ్స్ అది విజయ్ బాడీలోనే ఉంటుంది న్యూగా ఆలోచిస్తాడు సో విజయ్ నేను శామ్ బేసిక్లీ ఫ్రెండ్స్ ముగ్గురం సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా ఐడియా వచ్చింది అనుకోండి సరదాగా అది ఇంప్లిమెంట్ చేస్తున్నా ప్రమోషన్ అయిపోయింది లైక్ శామ్ గారికి ఫేక్ బర్త్డే రోజు ఫేక్ సీన్ చేశాను కదా అది అప్పటికప్పుడు ఐడియా విజయ్ వచ్చారు అన్నారు శామ్ ఇప్పుడు వస్తుంది మొత్తం ఇక్కడ 200 మంది సర్ప్రైజ్ చేద్దాం అసలు ఏ సీన్ లేకుండా ఏదో ఊరికి ఏదో సీన్ ఉందని చెప్పి షూట్ చేసి ఆవిడ నిజంగా ఫీల్ అయిపోయి ఎమోషనల్ అయిపోతుంది అనమాట అప్పుడు అందరం నవ్వేసి హ్యాపీ బర్త్డే అని చెప్పాం అదొక ప్రమోషన్ అయిపోయింది మాకు ఉండే అండర్స్టాండింగ్ లో మాకు ఉండే ఫ్రెండ్షిప్ లో చేసాం చాలా చాలా బేసిక్ కాశ్మీర్ బిగినింగ్ లో ఉన్నప్పుడు బట్ ఇలాంటివన్నీ మీరు రిలీజ్ చేస్తుంటే సార్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ గురించి చాలా డిస్కషన్స్ జరిగాయి బయట వీళ్ళిద్దరు ఏదో నడుస్తుంది వీళ్ళిద్దరి గురించి అన్నట్టు రొమాన్స్ సంథింగ్ నడుస్తుంది అని కూడా వస్తుంది అది విన్నారా వీళ్ళు వీళ్ళు ఏమైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా చాలా టాక్స్ నడిచాయి కదా సార్ బట్ సమంత గారిని ఎక్కడ చూస్తే చాలా ఎమోషనల్ గా ఉంటారు అంటే బయటికి దాంట్లో ఒక ప్రమోషన్ ఈవెంట్స్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ సినిమాకి హెల్ప్ అయితే ఏదైనా సరే చేస్తాం సినిమా కోసం ఓన్లీ సినిమా నెక్స్ట్ మూవీ మీరు ఎలా ఉండబోతుంది సార్ అంటే మీరు ప్రీవియస్ అన్ని మూవీస్ ఒక ఫ్యామిలీ స్టోరీస్ లవ్ ఈ అఫెక్షన్స్ నడుస్తుంది ఏమన్నా మీ నుంచి యాక్షన్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాక్షన్ ఫ్యాక్షన్ అని తెలియదు ఇంకా ఒక మంచి ఎమోషన్ అయితే ఉంటుంది ఆ ఎమోషన్ చుట్టూ మాత్రం కొత్త సర్ప్రైజింగ్ గా ఏదైనా చేద్దాం ఒక ఫీలింగ్ అయితే వస్తుంది సో అది సినిమా అయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా కూర్చొని వేరే చోట్లకి వెళ్ళాలి దీని రిజల్ట్ చూసి వరల్డ్ లో ఉన్నాను కదా దీని రిజల్ట్ చూసి అంతా ఓకే సార్ రిలీజ్ చేస్తున్నారు సార్ పాన్ ఇండియా లెవెల్ లో ఓకే సార్ అన్ని లాంగ్వేజెస్ మార్నింగ్ అన్ని అక్రాస్ ది నేషన్ రిలీజ్ అవుతుంది సినిమా అందరికి బోల్డ్ పుష్ చేస్తదని నేను ధీమాతో కాన్ఫిడెంట్ ఉన్నాను తెలుగులో అయితే మీరు చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు ఏమంటారు మా యాంకర్స్ కావచ్చు ఆడియన్స్ కావచ్చు హిందీలో సక్సెస్ అవుతుంది అప్పుడు హిందీలో చూసారు సినిమాలో కాన్సెప్ట్ పరంగా విజయ్ క్యారెక్టర్ బ్రోకెన్ హిందీ మాట్లాడాలి అమ్మ వేగం కదా హిందీ రాదు
సో హిందీ బ్రోకెన్ హిందీ మాట్లాడాలి. నేను విజయ్ గారి దగ్గరికి వెళ్ళి విజయ్ బ్రో హిందీ రైటింగ్ పెట్టుకుని అతను మంచిగా రాసిస్తే దాన్ని బ్రేక్ చేద్దాం, జనం అక్కర్లేదు నీ హిందీ మాట సరిపోతుంది ఏంటి అప్పుడప్పుడు అక్కడ కాశ్మీర్లో ఉంటారు కదా అది తిరిగారు కదా డైరెక్ట్ కదా షూటింగ్ జరిగేటప్పుడు అరే భయ్య ఇది రావు వదర్చాయి కేకేరేకే మామూలు తుకడా తుకడా కాదు చెప్పి ఎవరు ఇంది రేట్ లక్కలేదు మనకి నీ బ్రహ్మాండంగా ఉంది హిందీ ఇంతకంటే చెందాలని అప్పుడు మాట్లాడు నీ హిందీ నేను మాట్లాడిస్తే సరిపోద్ది చాలా క్లియర్ గా ఉంటుందండి. అక్కడ వెళ్ళి ఏం మాట్లాడతారు సార్ ఒకవేళ ఇన్ కేస్ అక్కడ వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడాలి ఏ సక్సెస్ మీటే అనుకుందాం ఇప్పుడే మాట్లాడాలంటే ఏం చెప్తారు? మీరు అప్పుడు కూడా ట్రైలర్ అప్పుడు శుక్రియా కూడా చెప్పారు. అవును రేపు కూడా అదే చెప్తారు శుక్రియా అని. నెక్స్ట్ సక్సెస్ మీటర్ శుక్రియా అనే చెప్తారు. సో కావాల్సిన పదాలు ఒకటి నేర్చుకున్నారు మీకు కావాల్సినవి. ఓకే మలయాళం ఏమంటారు? ఓకే చాట మలయాళంలో బేకు ఇదే సార్ పాన్ ఇండియా ఎవరికన్నా చూపించారా అంటే ద బెస్ట్ అనుకున్నా మీకు ఇండస్ట్రీలో బాగా పరిచయం ఉన్న వాళ్ళకి? కూర్చోబెట్టి చూపించి జన్మని అడుగుతారు ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది సెకండ్ ఆఫ్ ఆల్ అందరూ జెన్యున్ గా హ్యాపీగా ఉన్నారు అనుకున్న తర్వాతే ఫైనల్ చేస్తాం. ఓకే చేంజెస్ ఏం చేశారా సార్ లేకపోతే ఓకే అందరూ చూసాక ఓకే ఎక్స్ట్రాఆర్డినరీ అనేసారా? నాట్ చేంజెస్ అండి, ఏదో వన్ ఆర్ టూ సిస్టమ్ కరెక్షన్స్ తప్ప పెద్ద పెద్దగా సీన్ సీన్ లేకపోయాలో అలాంటివి చేయలేదు. ఓకే ఓకే. అండ్ సార్ నాగ చైతన్య గారు సమంత గారు కాంబినేషన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మరి మీ డైరెక్షన్లో ఎక్స్పెక్ట్ చేయచ్చు? ఎందుకంటే వాళ్ళకి మంచి బ్లాక్ బాస్టర్, నాగ చైతన్య గారికి మంచి బ్లాక్ బాస్టర్ ఇచ్చింది మీతోనే మజ్లీ మూవీతోనే. నెక్స్ట్ కమ్ బ్యాక్ లాగా నెక్స్ట్ నాగ చైతన్య గారి సమంత గారి కాంబినేషన్లో రావచ్చా? ఆ కథ వాళ్ళిద్దరు చేసి ఫ్రెష్ గా అనిపించాలి ఆ కథ, మన మీద కూడా నమ్మకం ఉండాలి. ప్రతి దాంట్లో కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, అలాంటిది ఒక కాంబినేషన్ కుదరాలంటే అది అనుకోకుండా కుదరదు, అనుకుంటే జరగదు. చాలా క్లియర్ గా అర్థమైంది వాళ్ళకి కూడా బాగా అర్థమైంది. రిలీజ్ అయినప్పుడు చూడండి లేకపోతే వేరే సినిమా చూసుకో అది అర్థమైంది. ఎనీవేస్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ ఖుషి, మంచి హిట్ అవ్వాలని మేమంతా వెయిట్ చేస్తున్నాం. సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం, అప్పుడు శుక్రియా గురించి చాలా మాట్లాడుకుందాం. శుక్రియా థ్యాంక్ యూ.